కొండా దంపతులు పారిపోయాలంటున్నావు కేటీఆర్. మీ అయ్యే వరంగల్లో బస్వరాజ్ సారయ్యను ఓడించాలంటే మీరైతేనే ఓడించగలరని పోటీకి పంపించాడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. వరంగల్ పోచం మైదానంలో రత్న హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాది యూనివర్సిటీ కొండా మురళి నాయకులు మీసాల ప్రకాశ్, సునీత, కృష్ణ కూర్చున్న రవి, మసి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మురళి ఇద్దరు మాట్లాడుతూ, కొండా మురళి గూండా అని ఈ రోజు అంటున్నావు, ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు గుర్తుకు రాలేదా కేసీఆర్ అని తెలిపారు. పేద ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు పేదల పక్షాన ఎదురు నిలబడి పోరాటం చేసినందుకు గూండాగా పేరు పెట్టారని తెలిపారు. మమ్మల్ని నువ్వు పిలిచినావా, మేము నీ దగ్గరికి వచ్చామా, అప్పుడు గుర్తుకు రాలేదా గూండా అని కేసీఆర్ అని తెలిపారు. మీసాలు ఉంటే నాలా మెలయ్యాలి, నువ్వు ఆడామొగ తెలియదు, పెడుమూతి పొడిలింగానివి నువ్వు, కొండా దంపతుల గురించి మాట్లాడతావా అని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గారి గెలుపు ఖాయమని, అందుకే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని తెలిపారు. ఆయన చెప్పేది అమ్మోని ఏం చేసి నువ్వు రెహమాన్ సాబ్ అని అడిగారు. మీ అందరూ వైఎస్ఆర్ క్యాబోలు సాబ్ గ్లాసులో ఒకటం మందు లేదు మళ్ళీ ఆగి అది తెలంగాణ. మరి ఈరోజు 99% మాడిస్తున్నాం. ఈ 5 నెలల్లో ఎంత తెస్తాం, 7 ఏళ్ళ నుంచి తీసి 5 నెలల్లో నువ్వు ఎంత తెస్తావు? మరి ఇలాంటి అబద్ధపూర్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో ఎట్లా ఓడగొట్టిందో ఆ పద్ధతిలో కంపల్సరిగా ఓడిపోతాడు అని మరి నేను చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాడు, నోట్ నుంచి వెళ్తే అది మాట వేదం, అది కార్యాచరణ కావాలి అని అది లేదు. రాత్రి తాగినప్పుడు ఒకటి చెప్తాం, నేనే కొండాపుట్టి రావడకుండా మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినావా విధానం అది చెప్తే రాత్రి కూడా నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలే, నేను మాట్లాడింది నీకు అర్థం కాదు. ఒంటి గంట పొద్దున పిలిచింది ఎట్లా అయినావో చెప్పు, మిగతా వాళ్ళందరూ చెప్పిన నేను ఇట్లా అయితే అవుతుంది. మరి ఆ రోజు నేను అవ్వలే, మరి మమ్మల్ని నూపించినావా నేను మేము నీ దగ్గరికి వచ్చిన మేము తరాకు ఒకటోడు ఇలా అయస్కాంతం పెట్టి బిఎం తోకి అమ్మటోడు పార్టీలకు రాగమే బయటకు వస్తా అని అందరికీ తెలుసు. వాడు ఎవడో కూడా వరంగల్ జిల్లా అందరికీ తెలుసు. వాడు ఉంటే వాడిని ముంగటం మేము ఉండవు, ఎందుకుంటే మాకు ఆత్మాభిమానం ఎక్కువ. దానికి పద్ధతి ఉంది. తర్వాత వచ్చే మంత్రి అంటే ఇంకా అర్థమైంది అనుకుంటా, ఊరితో చెప్పంటే కూడా చెప్తా. డైరెక్టర్ డైరెక్టర్ మంచి మేధావి ఉన్నాడు, క్లియరి కొత్త చేస్తే అక్షర ముక్క రావడం మంత్రి చేస్తావు. బాగా తెలియకల్లో ఉండి చంద్రబాబు నాయుడు 15 మంది కూడా చేసి ఇరిగేషన్లో పెద్ద పేరు తెచ్చినా కటే క్లియర్ని పక్కకు పెడతాం. ఈ ఆటోల మీద పేపర్లో పేర్లు ఉంటాయి, రవి, ఏ రవి, తిరుమల రవి కుమార్. ఇక ఆయన ఫోటోలు ఎప్పుడు ఉంటాయి పాపం ఉంటే ఏమైనా టీఆర్ఎస్ కూడా అరెస్ట్ అయితే వీరు తీసినప్పుడు ఫోటో నీ ఇంటికి పోయినో చెప్పాను ఇస్తా ఏదో వచ్చింది ఏమి ఇచ్చింది దళితుడికి నువ్వు ఇచ్చింది ఏంటి?